హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్రికా గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే తీసుకొచ్చా. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, సో ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం, స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, అర్ధగోళాల్లో విస్తరించి ఉన్న ఖండం ఆఫ్రికా ప్రపంచంలోని కొన్ని పురాతన నాగరికతలకు నిలయంగా ఉంది. నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలను కలిగి ఉంది. ఆఫ్రికా అనేది తరచుగా అంచనాలను అయోమయానికి గురి చేసే, సమావేశాన్ని ధిక్కరించే ప్రదేశమనే చెప్పొచ్చు. ఇది ఎల్లప్పుడూ ఆశ్చర్యాలతో నిండిన ప్రదేశమే. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. ప్రపంచంలోని 25% పైగా భాషలు ఆఫ్రికాలో మాత్రమే మాట్లాడబడుతున్నాయి. ఖండంలో దాదాపు 2000 భాషలు వాడుకలో ఉన్నట్లయితే భావిస్తున్నారు. అన్నీ ఆఫ్రికన్ యూనియన్ యొక్క అధికారిక భాషలుగా పరిగణించబడతాయి. ఇక నైజీరియాలో మాత్రమే 500 పైగా సజీవ భాషలు అయితే ఉన్నాయి. ఇక ఉత్తర సమతిష్ణ మండలం నుండి దక్షిణ సమతిష్ణ మండలం వరకు విస్తరించిన ఏకైక ఖండం ఆఫ్రికా. ఇది ప్రపంచంలోని అత్యంత వేడిగా ఉండే ఖండం. ఆస్ట్రేలియా తర్వాత 2వ పొడిగా ఉంటుంది. ఐరోపా కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ దాని సరళ తీరాలు, అంటే ఇది మొత్తం తీర ప్రాంతం, తక్కువగా ఉంటుంది. ఇక ఆఫ్రికన్ జనాభా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే చాలా చిన్నది. ప్రపంచ మధ్యస్థ వయసులో 30తో పోలిస్తే 50% మంది ఆఫ్రికన్లు 20 ఏళ్లలోపు వారే. ఇక ఆఫ్రికాలో ప్రపంచంలోనే అత్యధిక పిల్లలు ఆధారిత నిష్పత్తి ఉంది. ఇక పనిచేసే వయసులో ఉన్న ప్రతి 100 మందికి 15 ఏళ్లలోపు 73 మంది పిల్లలైతే ఉన్నారు. ఇది ప్రపంచ సగటు కంటే దాదాపు రెట్టింపనే చెప్పొచ్చు. సో ఇక 2050 నాటికి ఆఫ్రికా జనాభా 2.3 బిలియన్లకు అయితే రెట్టింపు అవుతుంది. ఇక నైజీరియా జనాభా మాత్రమే 174 మిలియన్ల నుండి 440 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. ఇక ప్రపంచ జనాభాలో 40% మంది ఇక 2100 నాటికి ఆఫ్రికన్గా అయితే ఉంటారు. ఇది 1950లో 9% నుండి అయితే పెరిగింది. ఇక ప్రపంచంలోని మొబైల్ మనీ ఖాతాల్లో 50%కి పైగా ఆఫ్రికాలోనే ఉన్నాయి. ఆఫ్రికన్ పెద్దల్లో 12% మందికి ఒక యాక్సెస్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 2% మంది అయితే ఉన్నారు. కెన్యాలో ఈ సంఖ్య 58%కు ఉంది. ఖండం అంతటా 3వ వంతు పెద్దలకు మాత్రమే సాంప్రదాయ బ్యాంక్ ఖాతాకు ప్రాప్యత అయితే ఉంది. ఇక 2015లో ఇథియోపి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఇక దేశ వాస్తవ జీడిపి 10.2% వృద్ధి చెందిందని ఐఎంఎఫ్ అయితే పేర్కొంది. కానీ సబ్ సహారా ప్రాంతం మొత్తంగా వృద్ధి 3.5%గా అయితే పడిపోయింది. ఇది 15 సంవత్సరాల్లో కనిష్ట స్థాయి. ఈ సంవత్సరం 3% కంటే తక్కువగా పడిపోతుందని అయితే అంచనా వేయబడింది. ఇక ఆఫ్రికాలో దాదాపు 40% మంది పెద్దలు అందరూ చదువుకునేవానే ఉన్నారట. సో వీరిలో 3 రెట్లు మహిళలు. ఖండంలో అక్షరాస్యతను మెరుగుపరచడంలో పురోగతి నెమ్మదిగా అయితే ఉంది. 1990లో యునెస్కో గణాంకాల ప్రకారం రాయలేని పెద్దల నిష్పత్తి అయితే 48% అయితే ఉంది. ఇక నైజీరియాలో వ్యవసాయం తర్వాత నాలీవుడ్ 2వ అతిపెద్ద ఉద్యోగం. ఇక దేశంలో చలనచిత్ర పరిశ్రమ 1 మిలియన్ మందికి పైగా ఉద్యోగం కలిగి ఉంది. ప్రతి వారం దాదాపు 50 సినిమాలు అయితే నిర్మిస్తుంది. బాలీవుడ్ మాత్రమే ఎక్కువ చేస్తుంది. కానీ 2014లో నైజీరియా ప్రభుత్వం నాలీవుడ్ ఇక 3.3 బిలియన్ల పరిశ్రమగా చూపుతున్న డేటాను అయితే విడుదల చేసింది. ఇక భూమి యొక్క మిగిలిన ఖనిజ వనరుల్లో ఆఫ్రికాలో 30% అయితే ఉంది. ఇందులో 40% పైగా బంగారం నిల్వలు, ఇక 90% పైగా ప్లాటినం నిల్వలు అయితే ఉన్నాయి. ఇక సిఐఏ వరల్డ్ ఫ్యాక్ట్ బుక్ ప్రకారం నైజీరియా ప్రపంచంలోనే 5వ అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అయితే ఉంది. ఇరాక్ కువైట్ కంటే ముందుంది. సో ఇక ఆఫ్రికా వరల్డ్ ఎకానమీ ఇక మనకి చూసుకుంటే రువాండా కిలిగిన అయితే జరుగుతుంది. సో ఈ రువాండాలో, కిగాలీలో అయితే మొత్తం ఇదంతా జరుగుతుంది. సో ఆఫ్రికన్లో కూడా ఇప్పుడు మొత్తం డెవలప్ అనేది కొద్ది కొద్దిగా జరుగుతూ వస్తుంది. అండ్ వీళ్ళకి టూరిజం స్పాట్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. అందుకే ఇక్కడ టూరిజంకి వచ్చే ఇతర దేశం వాళ్ళు అయితే చాలామంది అయితే వస్తారు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ రేట్ అయితే ఉంటుంది. సో ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.